హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి సమతామూర్తి. సమతామూర్తి హైదరాబాద్లో మేము వెళ్ళి దర్శించుకున్న ఈ సమతామూర్తి గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానన్నమాట. ఇది వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉంటుందండి. ముచ్చింతల్ అని పేరు వినే ఉంటారు. అక్కడ దగ్గరలో ఉంటుంది ఈ సమతామూర్తి, ఈ స్టాట్యూ. కాకపోతే ఇది ఎంట్రీ ఫీజు అన్నీ ఉన్నాయండి. పెద్దలకైతే 150, పిల్లలకైతే 75 రూపీస్ అనేది ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి 5 to 8 వరకు ఉంటుంది. అలాగే మార్నింగ్ వచ్చేసి 8 to 11 వరకు అని చెప్పారు టైమింగ్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. చాలా బాగుంటుందండి ఈ సమతామూర్తి విగ్రహము. అలాగే లోపల వచ్చేసి 108 వైష్ణవ దేవాలయాలు, అంటే 108 దేవస్థానాలు మనము ఒకేసారి చూడడానికి వీలవుతుందన్నమాట. విష్ణుమూర్తి యొక్క వివిధ రూపాల్లో ఉన్నటువంటి దేవాలయాలన్నీ ఒక చోట మనము చూస్తాం. చాలామంది గుర్తుపట్టడం కూడా కష్టమవుతుంది ఇక్కడ. అలాగే కొన్ని మనం గుర్తుపట్టవచ్చు. అందులో వచ్చేసి అనంత పద్మనాభ స్వామిది, ఇంకోటి వచ్చేసి తిరుమల వెంకటేశ్వర స్వామిది, ఇంకోటి వచ్చేసి వరాహమూర్తి, ఇంకోటి వచ్చేసి మనం చూడవలసినది లక్ష్మీ నరసింహస్వామి. ఈ 4 మాత్రం అందరూ చాలా క్లియర్గా ఇక్కడ మనము కనుక్కోవచ్చు. మిగతావన్నీ చాలా వరకు తమిళనాడు అక్కడ ఉన్నాయని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి. 108 దేవస్థానాలు ఒకేసారి దర్శించుకున్న వాళ్ళం అవుతాం. అలాగే లోపల మనకు చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా నైట్ చూసాము. ఎంట్రీ టికెట్ 150 రూపీస్, అలాగే పార్కింగ్ కూడా కార్ పార్కింగ్కి మనీ తీసుకుంటారు. పిల్లలకు వచ్చేసి 70 రూపీస్. ఇంకోటి వచ్చేసి మేము అంతా చూసి తిరిగి వస్తుండగా మాకు బాబా మాస్టర్ కనిపించాడండి. వాళ్ళతో కూడా మేము ఫొటోస్ అనేది తీసుకున్నాము. ఈ ఎంట్రీలో మనకు చేతికి తిరుమలలో ఎలా అయితే స్టిక్కర్ వేస్తారో అలాగే మనకి ఇక్కడ ఎంట్రీలో ఆ టికెట్ తీసుకున్న తర్వాత మన చేతికి అనేది ఒక బ్యాండ్ లాగా వేసేస్తారన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ నుంచి మొత్తము వీడియో మొత్తం చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. 108 దేవాలయాల్లో దాదాపుగా నేను కవర్ చేశాను. కొన్ని మిస్ అయినాయి, ఎందుకంటే కొన్ని చోట్ల అలౌ లేదు. నైట్ పూట చేస్తే చాలా బాగుంటుందండి. ముందు ముందు ఇంకా మనము ఇక్కడ లేజర్ షో కూడా పెడతారంట, కానీ చూడండి ఎంత బాగుందో. అలాగే పగలు చూస్తే ఒక విధంగా ఉంటుంది, నైట్ చూస్తే ఇంకో విధంగా ఉంటుంది. అలాగే చుట్టూ మనకు వచ్చేసి అక్కడ గార్డెన్ కూడా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పెద్దవాళ్ళు అయితే మొత్తం 108 ఆలయాలు చూసిన వాళ్ళు అవుతారు. స్టెప్స్ ఎక్కాలి,